నిర్గమకాండం 21వ అధ్యాయం 7వ వచనం నుండి ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆజ్ఞలు గల పాత ధర్మశాస్త్రము ఇవి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవన్నీ ఫండమెంటల్ అంటారు దాన్ని, ఫండమెంటల్ నాలెడ్జ్. దేవుడు ఆదాము నుండి మోషే వరకు వ్రాయబడిన లా, చట్టం, ధర్మశాస్త్రం లేదు, మాట్లాడడమే, దూతల ద్వారా మాట్లాడడం. వ్రాయబడినదంటూ ఆదాము నుండి మోషే వరకు దేవుడు వ్రాయబడినవి ఏవి ఇవ్వలేదు. మోషే నుండి యేసుక్రీస్తు వరకు వ్రాయబడిన ధర్మశాస్త్రం ఇచ్చాడు. సినాయి కొండ మీద పదాజ్ఞలు గల ధర్మశాస్త్రం, ఇది ఇప్పుడు మనం చదువుకుంటున్న చట్టం. ఇవి ఇశ్రాయేలీయుల చట్టం, క్రైస్తవులకు కాదు. చాలామంది పాత నిబంధనలో ఉన్నవి కూడా క్రైస్తవులు ఈ రోజుల్లో ఆచరిస్తున్నారు. ఒకవేళ మనం అలా అనుకుంటే, మనం ఆచరించాలి అని అనుకుంటే, ఇశ్రాయేలీయులు 8వ దినాన్నే మగపిల్లలకు సున్నతి చేసేవాళ్ళు, సుల్తి అంటారు, ఇస్లాములు చేస్తారు. ఈరోజు క్రైస్తవులలో మగపిల్లలకు ఎవరికి సున్నతి, సుల్తి చేయరండి 8వ రోజున, ఎందుకంటే అది క్రైస్తవులది కాదు, ఇశ్రాయేలీయులది. ఇశ్రాయేలీయులు శనివారం ఆరాధించేవారు, సెవెంత్ డే. క్రైస్తవులు శనివారం ఆరాధించరు, ఆదివారం ఆరాధిస్తారు. ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండుగలు, బలులు, అర్పణలు, ధూపాలు, నైవేద్యాలు ఇవన్నీ ఇశ్రాయేలీయులు చేసేవాళ్ళు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరో బలులు, అర్పణలు, బలులు, అర్పణలు, ధూమములు చేయరు. ఇశ్రాయేలీయులు వాళ్ళకి కలిగిన దానిలో దశమ భాగం ఇచ్చేవాళ్ళు, పదో వంతు అంటారు. క్రైస్తవులలో పదో వంతు లేదు, మీకు కలిగినది ఇవ్వండి అన్నాడు. క్రొత్త నిబంధన అంటే క్రైస్తవులకు ఇచ్చినది యేసుక్రీస్తు తర్వాత క్రొత్త నిబంధన. మోషేకు ఇశ్రాయేలీయులకు ఇచ్చింది పాత నిబంధన, పాత ధర్మశాస్త్రం. కనుక ఇప్పుడు చదవబడుతున్న, చెప్పబడుతున్న పాఠాలలో కొన్ని సందర్భాలు ఆచార ధర్మశాస్త్రం. కాళ్ళు కడుక్కోవాలి, ఎవరింటికైనా వెళ్ళామంటే కాళ్ళు కడుక్కోవాలి ఆ ఇంట్లోకి వెళ్ళే ముందు. యేసు కాలానికి వచ్చేసరికి కాళ్ళు గడగకుండా లోపలికి వస్తాడు సీమోన్ ఇంటికి. నీ శిష్యులు కాళ్ళు కడుక్కోలేదు అంటారు. అప్పుడు ఆయన అంటాడు, మనుషులు లోపల శుభ్రం చేసుకోవాలి, బయటికి కాదు, హృదయం శుభ్రపడాలి, కాళ్ళు కావు. ఇలాగూ పాత ధర్మశాస్త్రానికి కొత్త ధర్మశాస్త్రానికి తేడాలున్నాయి.
ఇశ్రాయేలీయులకు సున్నతి ఎంత అవసరమో మనకు బాప్తిసం అంత అవసరం. ఇశ్రాయేలీయులకు బాప్తిసం లేదు. ఇవన్నీ పాత కొత్త నిబంధనలో ఉన్న తేడాలు. ఇవన్నీ మనం జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తారంటే మొత్తం అది ఇది కలిపేసి ఏది అవసరమైతే అది వాడేస్తారు, ఏది అనుకూలమైతే అది వాడేసుకుంటారు. కారణం బైబిల్పై సరైన అవగాహన లేదు. ఒక ఇంజనీరింగ్ స్టూడెంటు ఇంజనీరింగ్ విద్య పుస్తకాలను చదవాలి, మెడిసిన్ పుస్తకాలు చదవకూడదు. ఒక డాక్టరు మెడిసిన్ పుస్తకాలే చదవాలి, ఇంజనీరింగ్ పుస్తకాలు చదవకూడదు. నువ్వు చదువుకున్నది ఏ చదువు, ఆ చదువులో నువ్వు ఏం చదువుతున్నావు అనేది ఎంత అవసరమో ఈ భూమి మీద ఈరోజు మనుషుల మధ్య. బైబుల్ అనేది దేవుడిచ్చిన ప్రామాణిక గ్రంథం ప్రపంచ క్రైస్తవులకు. కానీ అది ఈరోజు చాలామంది క్రైస్తవులు చేయటం లేదండి, పట్టించుకోవట్లేదు బైబిల్ని. చివరికి వాళ్ళు ఒక వాడుక మాట వాడుతుంటారు బైబిల్ గురించి, ఏంటంటే బైబిల్లో ఎన్నో ఉంటాయండి అవన్నీ మనం చేయగలమా, చూసారా? బైబిల్లో ఎన్నో రాయబడతాయండి అవన్నీ మనం చదవగలమా అని. ఒక డాక్టర్ అన్నమాట అంటే మెడిసిన్స్లు ఎన్నో ఉంటాయండి అవన్నీ చదవగలనా, అలాగైతే డాక్టర్ ఎలాగవుతాడు? క్రైస్తవుడు బైబిల్ చదవకపోతే క్రైస్తవుడు కాలేడు. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, తెల్లవారు లగ్గానే బైబిల్ చూడడం, ఒక వచనం చదవటం, బైబిల్ మూసేయటం. 66 పుస్తకాలు ఉంటే ఒక వచనాన్ని చదువుతావా? మరి మిగతావన్నీ ఎవరు కనుక్కున్నావు? అన్నీ మనకే, అన్నీ చదవాలి. ఇప్పుడు మనం పాత నిబంధన చదువుకుంటున్నాం, ఇశ్రాయేలీయులకు సంబంధించింది. వాళ్ళకి ఏమి కావాలో మనం చదువుతున్నాం. ఇప్పుడు మనం చేయటానికి కాదు, వాళ్ళు చేశారు అని చదివి మనం తెలుసుకోవటానికి. బెరయ ఒక సంఘం ఉంది, అంటే యుగోస్లేవియా, ఈరోజు అది యుగోస్లేవియా. యుగోస్లేవియా దేశంలో సువార్త ప్రకటించడానికి పౌలు గారు శీల గారు వెళ్తారు అక్కడికి. అదే యూరప్ ఖండంలో ఉంది. అక్కడ వాక్యం చెప్పడానికి పౌలు గారు నోరు విప్పితే వాళ్ళు ఏమన్నారో అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి గనుక. బెరయలో ఉన్నవాళ్ళు బెరయ అనే పట్టణంలో ఉన్నవారు, బెరయ అనే పట్టణంలో ఉన్నవారు దెస్సలోనిక అనే పట్టణంలో ఉన్నవారి కంటే ఘనులు అట వీళ్ళు. ఎందుకు ఘనులు చూడండి, మరి ఎందుకు ఘనుడు అని పౌలు ప్రయోగించాడు ఆ పదాన్ని, మీరు ఆలోచించండి. ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఈ బెరయలో ఉన్నవాళ్ళు దెస్సలోనికలో ఉన్నవారి కంటే ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఆసక్తితో వాక్యమును వినటం కాదండి, వాక్యాన్ని వినటం కాదు. అందరూ వింటారు, వినకపోతారు. కానీ బెరయలో ఉన్న క్రైస్తవులు ఆసక్తితో వాక్యమును అంగీకరిస్తారట, స్వీకరించి
పౌలును శీలయును చెప్పిన సంగతులు పౌలు గారు శీల గారు మాట్లాడుతున్న ఆ బైబిల్ మాటలు అలాగనున్నవో లేవో అని అలాగ బైబిల్లో రాయబడ్డాయా లేకపోతే వీళ్ళంతలు వీళ్ళు ఏమైనా చెప్పేస్తున్నారా అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించు ప్రతిరోజు బైబిల్ను పరిశోధిస్తున్నారట ప్రతిరోజు బైబిల్ను పరిశోధిస్తున్నారు పరిశోధన ఏమండి చదవటం వేరండి పరిశోధన వేరండి అంతే కదా చదవటం వేరు బట్టి పట్టడం వేరు అర్థం చేసుకోవడం వేరు చదవటం వేరు కంఠస్థ పెట్టడం వేరు అర్థం చేసుకోవటం వేరు ఈ బెరయలో ఉన్నవాళ్ళు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో ఒకవేళ లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు ప్రతి దినము వాళ్ళు చెప్పిన వాక్యాలను పరిశీలిస్తున్నారట ఎంత మంచి క్రైస్తవులండి అసలు పాత కాలంలో క్రీస్తు శకంలో ప్రారంభ క్రైస్తవులు అంత పట్టుదలతో బైబిల్ చూసేవారు మనం ఏం చేస్తాం మనకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఏదో కాగితం తీసి ఆ రెఫరెన్స్ రాసుకుంటాం చాలామంది ఏదో ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని ఆ రెఫరెన్స్ రాసుకుంటాం ఆ రెఫరెన్స్లో ఏముందో నీ మెమరీస్లో ఉంటుందా నీ జ్ఞాపకాలలో ఉంటుందా తెల్లవారి ఆ రెఫరెన్స్ చూస్తే అందులో ఏముందో మర్చిపోతావు దేవుని పిల్లలారా బైబిల్ని నేర్చుకోవటంలో ప్రారంభ శతాబ్దంలోనే గాడీ తప్పిపోయింది క్రైస్తవ్యం తప్పిపోయారండి వాళ్ళు కొంతమందిని చూడండి బైబిల్ చదువుతారు బైబిల్లో కొన్ని కొంతమంది క్రైస్తవులు ఉన్నారండి వాళ్ళు బైబిల్ మూసేస్తారు తండ్రి ఈవేళ నాకు నువ్వు ఏ వాక్యం ఇస్తున్నావు నాకు ఇవ్వు అని బైబిల్ ఇప్పుతారు వాళ్ళకి ఏ వాక్యం కనిపిస్తే ఏంటి ఇన్ని వందల వాక్యాలలో ఏదో ఒక వాక్యాన్ని చదివి ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాట అదేంటి అన్నీ నీతోనూ మాట్లాడిన మాటలే 66 పుస్తకాలలో ఉన్నవి నీకోసం నీతో మాట్లాడాడు దేవుడు నువ్వు ఏదో ఒకటి చూసి ఈరోజు దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు అంటావు తప్పు కదండి తప్పుడు ఆచారం కదండి అది తప్పుడు ఆచారమేనా తెలియక చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరండి వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు మరికొంతమంది బైబిల్ తెరవరు బైబిల్ చేతిలో పట్టుకుంటారు ఇలాగా అంటారు అదేంటి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి నీకు వందనములు అదేంటి చాలామంది ఉన్నారు ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు చాలామంది హైందవ సోదరులు మనం చూస్తుంటాం వాళ్ళకి పక్షపాతం లేదండి ఆంజనేయ స్వామి గుడి కనబడింది అనుకోండి ఒకసారి ఇలా గుండె మీద చేసుకుంటారు ఏమని
దేవుడా నన్ను కాపాడు అంతే కదా, అంతకు మించి ఉండవు కదండి వాళ్ళకి, మేలు చేయమనే. అలాగే రాముడు దేవాలయం కనబడుతుంది, అక్కడ గుండెమెచ్చ చేసుకుంటాడు. అలాగే మస్జిద్ కనబడుతుంది, మస్జిద్ దగ్గర గుండెమె ఏది దేవుడు దేవుళ్ళతో వాళ్ళకి ఇది లేదు, ఏదైనా దేవుడు అయితే చాలు వాళ్ళ గుండెలో ఒకసారి జ్ఞాపకం చేయాలి. ఒకసారి చర్చి కనబడింది అనుకోండి, చర్చి దగ్గర చాలాసార్లు చూస్తుంటాను, చర్చి దగ్గర రాగానే ఇలాగనుకుంటారు. అదేంటి అంటే మనుషులలో దేవుని యొక్క ఆలోచనలు లేకుండా పోయాయి. ఏదో ఒక రకంగా క్షణాల మీద దేవుని వదలగొట్టేసుకుందామని మరికొంతమంది దేవుణ్ణి ఆపద మొక్కులు వాడిగా తీసుకుంటారు. దేవా తండ్రి దేవుడా ఇన్ని కోట్లు సంపాదించాను, పాపస్వామిది, ఈ డబ్బుని కొంత నీకు ఇస్తాను అని వాటికన్లో కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, అన్నవరంలో కానివ్వండి, ఒక అజ్ఞాత భక్తుడు వజ్రాలు వేసాడని ఉంటుంది పేపర్లోనూ. ఇన్ని వజ్రాలు వేశాడంటే అజ్ఞాత భక్తుడా? ఎంత సంపాదిస్తే కానీ ఇన్ని కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు ఇస్తాడు దేవుడికి? అంటే నేను తప్పులు చేస్తూనే ఉంటాను, నీకు నేను లంచం ఇస్తూనే ఉంటాను, నువ్వు నన్ను క్షమించు. నీ డబ్బులు దేవుడికి కావాలా? ఆయన సృష్టించిన ప్రకృతిలో మట్టిలో తురికే రాళ్లే ఈ వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు. ఎక్కడ దొరుకుతున్నాయి? ఆకాశంలో నుంచి రావు, మట్టిలో దొరుకుతాయి, తవ్వకాల్లో దొరుకుతాయి. భూమిని ఎలా చేశానన్నాడు దేవుడు? భూమి కలుగుగాక అన్నాడు, అంతే మాట అన్నాడు. భూమి వచ్చింది, భూమి లోపల వజ్ర వైడూర్యాలు వచ్చాయి. ఆయన మాటతో కలిగించిన భూమిలోని వజ్రాలు దేవుడికి అవసరమా? నీకు అవసరం. చెట్లు నీకు అవసరం, పక్షులు నీకు అవసరం, జంతువులు నీకు అవసరం, పువ్వులు నీకు అవసరం, వాసనలు, అందాలు, వినికిడులు ఇవన్నీ నీకు అవసరమని దేవుడు ప్రకృతిలో సృష్టిస్తే నువ్వు దేవుడికి తిరిగిస్తావేటి లంచం? ఆయన ఏం చేసుకుంటాడు? కనుక మనుషులు దేవుడు రాయించిన ధర్మశాస్త్రం చదవకపోవటం వలన, చదవరండి వాళ్ళు, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ పోతారండి. అలా జరుగుతున్న ప్రారంభ కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుడు మోషేను సినాయకొండ మీదకు పిలిచి ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. ఎవరికి? క్రైస్తవులు లేరు అప్పటికే, ఇశ్రాయేలీలకు. ఏడో వచనం ఏమంటున్నాడో చూద్దాం. నిర్గమాకాండం 21:7. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళకూడదు. నువ్వు అమ్మేశావుగా నీ కుమార్తెని, ఇస్రాయేలీలకు అండి ఇది, క్రైస్తవులకు కాదు. నీ కూతురుని తీసుకెళ్ళి అమ్మేశావు, బాబు మా అమ్మాయిని తీసుకొని ఎంతో కొంత డబ్బు ఇవ్వండి అని. అలానే తప్పు చేయటానికి కాదండి, తప్పులు చేయటానికి కాదు. చాలామంది ఆడపిల్లలను తీసుకుని వెళ్ళి వ్యభిచార వాటి వాళ్ళకి అమ్మేసుకుంటారు వాళ్ళు. అలా కాదండి, చాలా పిల్లల్ని ఎత్తుకుపోయి కాళ్ళు చేతులు అంగవిక్రులుగా గుడ్డివారిగా చేసి అడుక్కోమంటారండి, సంపాదన, వాళ్ళ మీద సంపాదన. అలా కాదండి, ఇక్కడ ఇశ్రాయేలీలలో
ఎవరైనా తన కుమార్తెను ఎందుకు అమ్ముకుంటున్నాడు? తనలేమి, తన అవసరతలు. మనం ఎక్కడికైనా పనికి వెళ్తున్నాం అనుకోండి, దేనికి అనుకున్నావు? కూలీకి, డబ్బులకి జీతం అంటాం. కూలన్నా జీతం అన్నా ఒకటే. రోజు కూలీలు ఉంటారు, నెల కూలీలు ఉంటారు. నెల కూలీలు అంటే ఐఏఎస్లో నెల కూలీలే, ఐపీఎస్లో నెల కూలీలే. నెలకు పనిచేసేవాళ్ళు వాళ్ళకి జీతాలు ఇస్తుంది గవర్నమెంటు. ఉద్యోగం చేసేవాళ్ళంతా నెల కూలీలు. రోజుకి చేసేవాడు రోజు కూలీలు, రోజువారీ కూలీ. మనం ఎలా మన పిల్లల్ని పంపుతాం? ఇప్పుడు ఎక్కడైనా పని చేయరా, ఎలా పో ఎలా ఎలా తింటాం అంటారు తల్లిదండ్రులు పిల్లల్ని. కూలి పని చేయి, ఈరోజు దాన్ని మనం కూలి అంటున్నాం. కానీ ఆ రోజు అమ్మడం అంటున్నాడు. ఎందుకంటే తన కష్టాన్ని అమ్మాలి, తన కూతుర్ని అమ్మాలి. ఆ ఎందుకు అనుకుంటాడు యజమాని? తన పనులు జరిగించుకోవటానికి. ఆమె ద్వారా తన పనులు జరిగించరు. పిల్లలు చూడడానికి కావాలి, ఎవరైనా ఉంటే పేపర్లో పడుతుంది. టీచర్స్ కావాలి, పేపర్లో పడుతుంది. మన వాళ్ళని ఇస్తాం, అమ్మను వెళ్ళమ్మ ఇంటర్వ్యూ అంటాం దాన్ని. అప్పుడు నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాడు, నువ్వు జాయిన్ అవ్వచ్చు. గవర్నమెంట్లో వచ్చేదంతా పర్మనెంట్ జాబ్ అంటారు. గవర్నమెంట్లోది ప్రైవేట్లో లాగా వాళ్ళ ఇష్టం, వాళ్ళ కోపం వచ్చినా నీ కోపం వచ్చినా మానేయాలి. గవర్నమెంట్ అలా కాదు. నీకు 60 ఏళ్ళ వరకు, 58 ఏళ్ళ వరకు నువ్వు పనిచేయచ్చు, నీ జీవితకాలం. అలాగే ఒక ఆయన తన కుమార్తెను, ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళకూడదు. పురుషులైతే వెళ్ళిపోవచ్చు, పురుషులైతే దాసులుగా అమ్మబడి వెళ్ళిపోవచ్చు, కానీ స్త్రీలకు అది లేదు. ఇస్రాయేలీల్లో మర్చిపోకండి, ఇస్రాయేలీల్లో వెళ్ళకూడదు. మగవాళ్ళైతే వెళ్ళిపోవచ్చు, అయ్యా నేను ఈ జాబ్ మానేస్తున్నాను, రిజైన్ చేస్తానంటే ఓకే. ఆడపిల్లకైతే వెళ్ళకూడదు, ఎందుకంటే యజమాని తన బిడ్డగా చూసుకుంటాడు దాసిని. ఆడపిల్ల కదా, బయటికి వెళ్తే ఏమైపోతుంది? ఆదికాండం జలప్రలయం నుంచి సమాజం ఎలా ఉందో మనకు తెలుసు. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు అని మనం అనలేము. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు అని అనలేము. బయటికి వెళ్తే అందరూ చెడ్డవాళ్లే. బయటకు మాత్రం మంచిగా కనబడతారు, పెద్ద మనుషుల్లా కనబడతారు. పదహారేళ్ల బాలుడు, ఈవేళ ఇందాకే న్యూస్ చూశాను, 16 ఏళ్ల బాలుడు 58 సంవత్సరాల పెద్దామని పాడు చేశాడట, రేప్ చేశాడట 16 ఏళ్ళకి. వ్యవస్థ అలా ఉందండి. బస్సుల్లో పాడు చేస్తున్నారు, ఆటోల్లో పాడు చేస్తున్నారు, బహిరంగ స్థలాల్లో పాడు చేస్తున్నారు, నడి రోడ్డున పాడు చేస్తున్నారు, బరి తెగించి తిరుగుతున్నారు. కనుక ఇంటి యజమాని కొనుక్కున్న ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడు. కఠినుడు అని మీరు అనుకోకండి, అక్కడ కఠినంగా ప్రవర్తించాడేమో యజమాని అని మీరు అనుకోకండి. అతను మంచితనం, అది దేవుడు చెబుతున్న మంచి. అమ్మాయిని మాత్రం పంపించుకున్నాడు దేవుడు. అయితే ఆ అమ్మాయిని 8వ వచనంలో
దాన్ని ప్రదానము చేసుకున్న యజమానుని దృష్టికి అంటే యజమాను ప్రదానం చేసుకోవచ్చా పెళ్లి చేసుకోవచ్చు అమ్మబడిన ఆమెని ఇది దాసి అనగానే మనం ఏదో చిన్నగా అనుకోకుండా ఒక భార్య భర్తతో ఏమంటదండి ఏమండి నేను మీ పాద దాసిని అంటది దాసి అనగానే ఏదో దాసురాలు బానిస అనుకోకండి ఆడపిల్ల వివాహం అయితే తన భర్తకు దాసి ఎందుకంటే తన భర్తకు అన్ని పనులు చేసినామే దాసురాలు మంచి భాష ఆ రోజుల్లో దేవుడు బైబిల్లో రాయించాడండి ఈరోజు దాసి అనగానే చిన్న చూపు చూస్తారు కదండి చిన్నగా చూస్తారు దాసి అనగానే ఏదో పెద్ద నేరస్తులాగా కొనుక్కున్న దాసి ఆ యజమాని ఆమెని ప్రదానం చేసుకోవచ్చు దాని ప్రదానము చేసుకొనిన యజమాని దృష్టికి అది దుష్టురాలు కాని ఎడల దాన్ని ప్రదానము చేసుకున్న యజమాని దృష్టికి ఆమె ఇష్టురాలు కాని ఎడల వేరొకడు దానిని విడిపించుటకు అవకాశం ఇయ్యవలెను మంచిదనుకోండి ఆ ఇంట్లో మంచిదనుకోండి వేరొకరు తెలుసుకొని ఏమండి ఈమెను మాకు ఇస్తారా అని అడిగితే ఇవ్వచ్చు అన్నాడు మంచిది కదా ఎంత మంచి బంధం దేవుడు బైబిల్లో ఇశ్రాయేలీలకు రాయించాడు ఎంత మంచి బంధం ఎనిమిదవ వచనంలో దాని ప్రదానము చేసుకున్న యజమాని దృష్టికి అది దుష్టురాలు కాని ఎడల మంచిదైతే వేరొకడు దాన్ని విడిపించుటకు అవకాశం ఇవ్వగలను దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు బాగున్న అమ్మాయిని యజమాని దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వండి అని అడిగిన వ్యక్తి తన ఇంటికి తీసుకొచ్చి ఆమెను వంచిస్తే ఆమెను మోసగిస్తే ఒకవేళ ఆమెను మోసగిస్తే దాన్ని అమ్ముటకు వానికి అధికారం లేదు ఉంచుకునే దగ్గర పాడు చేసి వదిలేస్తావా ఎంతోమంది పరిశుద్ధమైన వివాహాలు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు భర్త భార్యను వంచిస్తూ ఉంటాడు భార్య భర్తని వంచిస్తుంటుంది వంచద భార్య వంచిస్తే ఏ భర్త తట్టుకుంటాడు భర్తనే భార్య వంచిస్తే మసగిస్తే ఏ భర్త తట్టుకుంటాడు కనుక వంచన అనేది మంచిది కాదు వంచన అనేది మంచిది కాదు ప్రదానము చేసుకున్నాడు అంటే వివాహం చేసుకున్నాడు అని అర్థం ఎవరిని ఎవరు వంచకూడదు ఎందుకంటే దేవుడు జతపరిచిన మనుషులు బైబిల్లో ఏం రాశాడు భార్యాభర్తల గురించి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు కొరత నిబంధన అలాగైతే కొరత నిబంధనలో మనం వంచి వంచి వచ్చేటండి అనుకోకండి రూలు ఒక పద్ధతి ఒక సంస్కారం అది ఎప్పటికీ ఉంటుంది అది ఇశ్రాయేలీలకైనా ఒకటే మనకైనా ఒకటే మంచి అనేది అబద్ధం ఆడకూడదు అని ఉందనుకోండి అది ఇశ్రాయేలీలు అబద్ధం ఆడకూడదండి క్రైస్తవులు అబద్ధం ఆడొచ్చారు అనకూడదు మనం
అబద్ధం ఆడకూడదనే పద్ధతి మంచిది, అది అందరికీ. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు, దేవుడు చెప్పిన మాట. కనుక వంచించటం మంచిది కాదండి, మంచిది కాదు. చాలామంది భర్తల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు, చాలామంది భార్యల్ని పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. ఒకరి జీవితాన్ని ఒకరు పంచుకున్నారే, ఒకరు ప్రేమను ఒకరు అనుభవించారే, ఇలా ఎందుకు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? వివాహానికి ముందు పిల్లవాని గురించి కానీ అమ్మాయి గురించి కానీ పిల్లవాని గురించి కానీ ముందు జాగ్రత్త తీసుకోవాలి. పిల్ల గురించి కానీ పిల్లవాని గురించి కానీ ముందు వాకప్ చేయండి. ముఖం చూడగానే నచ్చేసిందండి, ముఖం చూస్తే నచ్చేసిందా? దానికి మంచి పేరు లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇట్లా చూడగానే నచ్చిందట. పెళ్ళైన తర్వాత ఏదైనా ఒక అబద్ధం కానీ నిజం కానీ తెలిసిందనుకో అనుమానిస్తాడు. ఇక అనుమానించడం మొదలు పెడతాడు, ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఇది వంచన, ముందు జాగ్రత్త పడండి. బంధువర్గాల్లో అడగండి, ఆ ఊర్లో అడగండి, ఆమె చదువుకున్న బడిలో అడగండి, ఆ కుర్రోడు చదువుకున్న బడిలో అడగండి. పెళ్ళికి ముందు అబ్బాయి ఇలాంటి వాడని మాకు తెలియదండి, పెళ్ళికి ముందు అబ్బాయి ఎలాంటి వాడని ఎవరని చెప్తారా? చేసిన నేరస్తుడే చెడ్డవాడే నేను చాలా మంచివాడిని అంటారు అంటాడు. కనుక వివాహము ఘనమైనది, వివాహము ఘనమైనది. ఘనమైన వివాహాన్ని ఏదో నీ చూపుకు నచ్చిందని, ఏదో ఎర్రగా బుర్రగా ఉందని, ఏదో డబ్బులున్నాయని, ఏదో కుర్రవాడు ఉద్యోగస్తుడని, వాడుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేసేసి మాకు ఆడపిల్ల గొడవ వదిలిపోయిందని తల్లిదండ్రులు, అబ్బాయి ఈయన ఒక ఇంటి వాడిని చేసి పడేసామంటే మాకు తలపోటు వదిలిపోయిందని కన్నవాళ్ళు, ఇటు అంతా భయంకరంగా ఉన్నారు. ఆ పిల్లల విషయంలో అవునండి, రోజు తల్లిదండ్రులు అలాగే ఉన్నారండి. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అంటే ప్రేమించేశాను అని అంటాడు చూసారు ఎవరైనా ప్రేమించేసావని? క్యారెక్టర్ని చూసి ప్రేమించావా, మనిషిని చూసి ప్రేమించావా? కొంచెం ఆగు, కనిపెట్టు. నీకు మనసుకు నిబ్బరమైతే, మంచి సాక్ష్యం పొందితే వాళ్ళని చేసుకో, అప్పుడు మీ జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటాయి. కనుక మోషే గారు చెబుతూ దాన్ని వంచినందున అన్యజనులకు దాని అమ్ముటకు వానికి అధికారము లేదు. 9వ వచనం, తన కుమారునికి దాన్ని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలను. ఒకడు కొడుకు ఇవ్వాలనుకున్నాం అనుకో,
చాలామంది భర్తలు చచ్చిపోయిన వారిని సమాజంలో చెడుగా తిరిగి చెడిపోయిన వారిని పెద్ద మనసుతో పెళ్లి చేసుకుంటారు. సంస్కారం అంటారు దాన్ని. జాలిగుండె ఎదుటివారి తప్పుల్ని క్షమించే గొప్ప మనస్సు అలాంటోళ్ళు లేరా? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రేమ గొప్పది. మనం ఉన్నామండి, మనందరం క్రైస్తవులు. మనం పాపులమా కాదా ఆలోచించండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తారు. అందరూ పాపం చేస్తే ఈ పాపం చేసిన వాళ్ళ కోసం యేసుక్రీస్తు ఎందుకు రక్తం గార్చాడు? అది దేవుని మనస్సు. అది దేవుని మనస్సు, గొప్ప మనస్సు. అలాంటి దేవుని మనస్సు ఉన్నవాళ్ళు ఉన్నారండి సమాజంలో. తన భార్య నేరస్తురాలైనా క్షమించి చేరదీసేవాళ్ళు. కనుక ఈ 9వ వచనంలో తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల అవంచింపబడినామని, వంచింపబడినందున. అంతే కదండి చదువుకుని 8వ వచనంలో దాన్ని వంచినందున అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారం లేదు. ఇది చెడిపోయింది, అన్యజనులకు అమ్మేద్దాం, ఇతరులకు అమ్మేద్దాం అనుకోకూడదు. అలా అనుకోకుండా ఎంత మంచి మనసు వచ్చిందటండి. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి, కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాన్ని ఎడల జరిగింపవలెను. ఎంత మంచి మనసు అండి. కనుక ఏమండి, బైబిల్ చదువుతుంటాం కదండి, బైబిల్లో ఎన్నో వాస్తవాలు, సత్యాలు, నగ్న సత్యాలు. మనల్ని పరిశుద్ధపరిచే జీవితం, ఎదుటివాడి ఎడల పరిశుద్ధంగా ప్రవర్తించే ప్రవర్తన మనలో ఉంటుంటుందండి. తప్పులు చేసేవాళ్ళు తప్పులు ఎత్తుకుతుంటారు. కొంతమంది చూడండి, అందరిని అంటమే చాలే, ఆమె గురించి నాతో చెప్పు, ఏది ఈమె మంచిదైనట్టు చాలే, వాని గురించి నాకు చెప్పు, ఇతను ఏదో మంచివాడైనట్టు. ఎవరిని చూసినా అమ్మా అని యేసులా పిలవాలి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు పిలిచిన మాట ఏంటో తెలుసా? అమ్మా. మనం అనాలి, అనాలండి, మనం అనాలి, మనం అనాలి, అమ్మా అనాలి. పొరపాటు చేసింది బలహీనురాలు. అలా పొరపాటు చేస్తూనే ఉంటుంది అనుకోకండి. తాను చేసినది తప్పని ఏదో ఒకరోజు తెలుసుకుంటుంది, మారుతుంది. నీ ప్రేమ కలిగిన మాట అమ్మా అనే నీ మాట, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.